కరోనా వచ్చిందంటే చాలు అయిన వారే సైడ్ అయిపోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నా పలకరించే నాథుడే లేకుండా పోతున్నారు. అయితే ఓ యువతి మాత్రం కోవిడ్ ఇప్పుడొస్తుంది పోతుంది, పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాలని పట్టుబట్టింది. చివరకు అనుకున్న సమయానికి కోవిడ్ పాజిటివ్గా తేలిన యువకుడితో, అది కూడా కోవిడ్ వార్డులోని పీపీఈ కిట్లు ధరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. కైనంకరికి చెందిన శరత్ మాన్, అభిరామికి పెళ్లి కుదిర్చారు పెద్దలు. ముహూర్తం ప్రకారం ఇవాళ పెళ్లి జరగాల్సి ఉండగా, వారం రోజుల ముందే పెళ్లి కుమారుడు శరత్, అతని తల్లి కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆ ఇద్దరు అల్ఫుజా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. అయితే కాబోయేవాడు అత్త కరోనా వార్డులో ఉన్న అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన వధువు అభిరామి తన ఆలోచనను ముందుగా కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ తర్వాత అంతా వెళ్లి జిల్లా కలెక్టర్ ముందు తమ ప్రతిపాదనను ఉంచారు. ఇక ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోవిడ్ వార్డే పెళ్లి మండపంగా మారిపోయింది. పెళ్లి కూతురు అభిరామి పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డులోకి అడుగుపెట్టగా, పెళ్లి కుమారుడు శరత్ తల్లి వారికి పూలదండలు అందజేయక, ఆ జంట కోవిడ్ వార్డులోనే దండలు మార్చుకొని ఒక్కటయ్యారు.